మీ సమర్థతను చాటుకుని గుర్తింపు పొందుతారు ఉద్యోగ యత్నాలు కొంత అవుతాయి సంఘంలో ఎనలేని గౌరవం ప్రముఖులతోటి పరిచయాలు విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఇంటి నిర్మాణ యత్నాలు మరింత వేగవంతం చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది కొన్ని సమస్యలు ఊహించని రీతిలో తీరుతాయి వ్యాపారాలలో పురోభివృద్ధి ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు అందుకుంటారు కళాకారులకు ఆటుపోట్లు తొలగుతాయి ఈ రెండు నెలల మధ్యలో కుటుంబంలో చికాకులు స్వల్ప అనారోగ్యం అలాగే తెలుపు గులాబీ రంగులు దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం విష్ణు ధ్యానాన్ని చేయండి ఆగస్టు నెల మొదటి మూడు వారాల కన్నా చివరి వారం మీకు చాలా బాగుంది బంధువుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది శుభకార్యాల గురించి ఆలోచిస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశించే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యము మెరుగుపడుతుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో మార్పు చేర్పు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది భార్యా పిల్లలతో కాలక్షేపం చేస్తారు నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది ఇష్టం లేని ప్రయాణాలు చేయవలసి వస్తుంది పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు ఆదాయం విషయం చూసుకుంటే పర్వాలేదు చిన్న వ్యాపారులకు బాగుంది కొత్త వస్తువుల్ని కొనుగోలు చేస్తారు విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు పడుతుంది ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది శుభకార్యాల గురించి ఆలోచిస్తారు సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది కళ్ళ మీద మోజు పెంచుకుంటారు ఆరోగ్యానికి ఆదాయానికైతే లేదు విందు వినోదాల్లో పాల్గొంటారు భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు అందరినీ నమ్మేయడం వల్ల నష్టపోతారు వృత్తి ఉద్యోగాలలో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది ఇష్టం లేని ప్రయాణాలు చేయవలసి వస్తుంది సెప్టెంబర్లో మీ ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి మీ తల్లిదండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి ఆదాయం నిలకడగా ఉంటుంది కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు ఉన్నత విద్య కోసం కుటుంబంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది ఆదాయము బాగా పెరిగే అవకాశం ఉంది మధ్య మధ్య అనారోగ్య సమస్యలు తప్పకపోవచ్చు మొత్తం మీద శ్రమ అనంతరమే పనులు పూర్తవుతాయి తీర్థయాత్రలకు ప్లాన్ చేస్తారు బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు తిప్పటం ఎక్కువగా ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండాలి ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఢోకా లేదు ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు రియల్ ఎస్టేట్ వారికి బ్యాంకర్లకు సమయం బాగుంది ఈ నెల అంతా ప్రశాంతంగా గడిచిపోతుంది రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం కనిపిస్తోంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆలయాల సందర్శన చేస్తారు ఇతర స్త్రీలతో పరిచయం పెంచుకోవడం ఇంటికి ఒంటికి కూడా మంచిది కాదు సమీప బంధువుల్లో ఒకరికి ఆరోగ్యం దెబ్బతిని ఆందోళన కలిగిస్తుంది విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు లాయర్లకు అనుకూల సమయం టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది స్నేహితులతోటి అపార్థాలు తలెత్తుతాయి స్వగృహం కలిగి ఉండాలన్న మి చిరకాల వాంచ ఫలిస్తుంది ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది సంఘంలో పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి